అమరావతి బిల్డ్ అమరావతి సేవ ఆంధ్రప్రదేశ్. ఈ రాష్ట్ర ప్రభుత్వం మొదటగా ప్రభుత్వం అధికారంలో వచ్చిన కాడి నుంచి అమరావతిని ఏదో ఒక విధంగా కూల్చే ప్రయత్నాన్ని చేస్తుంది, కానీ నిర్మించే ప్రయత్నం అయితే ఒక్క విషయం కూడా చేయలేదు. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వరకు నిర్మాణం చేసింది ఏమీ లేదు, కానీ అమరావతిలో ఎన్నో నిర్మాణాలు ఉంటే వాటిని పాడు పెట్టడానికి పూనుకుంది. మేము ఒకటే తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని, అమరావతిని ఎలా నిర్వీర్యం చేస్తున్నారో మీ పార్టీ కూడా అదే విధంగా నిర్వీర్యం అయిపోతూ ఉండిద్దని జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నాం. మా మొదటి పాదయాత్రలో ఎన్నో అడ్డంకులు తీసుకొచ్చారు, ఎన్నో అడ్డంకులు 77 కేసులు మా మీద పెట్టారు మొదటి పాదయాత్రలో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 3600 కిలోమీటర్ల పాదయాత్ర చేసినప్పుడు ఒక్క కేసు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫైల్ అవ్వలేదు. అంటే రాజధాని గ్రామ ప్రజలు పాదయాత్ర చేస్తే కేసులు పెడతారు, మీ రాజకీయ నాయకులు పాదయాత్రలు చేస్తే కేసులు ఉండవు. అదేవిధంగా హైకోర్టు కూడా మీకు అదే తెలియజేయడం జరిగింది. 35,000 ఎకరాల భూమిని 33,000 మంది రైతులు, 29,000 మంది రైతులు భూములు ఇచ్చి ఉంటే వారికి పాదయాత్రకు మీరు అనుమతి ఎందుకు ఇవ్వరు? 30,000 మంది రైతులు భూములు ఇచ్చిన రైతులు 5,600 మంది నడుస్తానంటే ఈ డీజీపీ గారు అనేక విధాలుగా ఆంక్షలు విధించడం చాలా బాధాకరమని హైకోర్టు వాళ్ళని ప్రశ్నించడం మేము దాన్ని సంతోషిస్తున్నాం. ఎందుకంటే న్యాయస్థానం మా పక్షాన ఉంది, న్యాయవాదులు మా పక్షాన ఉన్నాం, న్యాయస్థానమే మా దేవాలయం, న్యాయవాదులు మా దేవుళ్ళు అనే విధంగా మేము ఈ ప్రభుత్వాన్ని నమ్ముకోలేదండి. మేము ఎంతసేపటికి న్యాయస్థానాన్ని నమ్ముకున్నాం? ఈ అనేక విధాలుగా ఇప్పుడు ప్రస్తుతానికి ఈరోజు అండి, ఈరోజు మనం అమరావతి మహాపాదయాత్ర 2.0 ప్రారంభ సమయంలో అమరావతి గ్రామాలలో 19 గ్రామాలకు సంబంధించిన మున్సిపాలిటీ నియమిస్తాను, మున్సిపాలిటీని చేస్తామని ఈరోజు గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మన లింగాపాలెం గ్రామంలో అమరావతి 19 గ్రామాలతో కూడిన మున్సిపాలిటీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం జియో తీసుకొచ్చి రైతులంతా పాదయాత్రలో నిమగ్నమై ఉండగా వాళ్ళు సొంతంగా దాన్ని ఏకగ్రీవ తీర్మానం చేసుకోవడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుంది. అంటే ఎన్నో విధాలుగా అమరావతిని అణగదొక్కే విధంగా రైతుల్ని వ్యక్తిగతంగా కూడా కక్ష సాధింపు చేస్తున్నారండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ముందు రాబోయే కాలంలో పతనమైపోతుందని, మీ పార్టీ పతనమైపోతుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి మీ ప్రభుత్వ పెద్దలారా, అమరావతి మహాపాదయాత్ర, అమరావతి 2 అరసవల్లి పాదయాత్ర మేము ఎన్ని అడుగులు వేసుకుంటా ముందుకెళ్తున్నామో అన్ని అడుగులు మీకు తగ్గుతూ ఉండేది, మీ జీవితకాలం కూడా తగ్గిద్ది, మీ పార్టీ భవిష్యత్తు కూడా. అమరావతి పాదయాత్ర ఎంత ముందుకెళ్తే మీ పార్టీ భవిష్యత్తు అంత వెనక వస్తూ ఉండిద్ది. మేము వెళ్ళే ప్రతి గ్రామంలో ప్రతి వ్యక్తికి మా అమరావతి రైతులుగా ఒక రైతు ఇంకొక రైతుతో ఫ్రీగా మాట్లాడగలుగుతాడు. ఎందుకంటే మేము భూములు ఇచ్చిన రైతులు, నా పొలంలో, నాది ఎకరం పొలంలో ఎమ్మెల్యే కోర్స్ నిర్మించున్నాయి, కానీ నేను ఎటువంటి రూపాయి ఆశించకుండా రాష్ట్ర భవిష్యత్తు కోసం నేను పొలం ఇవ్వడం జరిగింది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి అని చెప్తున్నారు, కానీ ఒకటే ఈ వైసీపీ నాయకులకి ఒకటే చెప్తున్నాను ప్రభుత్వ పెద్దలకి, మీరు కనీసం మీరు ఒక్క గజం స్థలం అయినా మీ ఇంటి ముందు సైట్ కాలబోతున్న ప్రభుత్వానికి ఒక్క గజం స్థలం తగ్గినా మీరు ఇవ్వరు. కానీ మేము రాష్ట్ర ప్రభుత్వం కోసం, రాష్ట్ర ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం 34,000 ఎకరాల భూమిలో త్యాగం చేసిన రైతులకు మీరు ఇన్ని కష్టాలు పెడతంటే మీరు చాలా దౌర్భాగ్యమైన చర్య. ఒకటే గుర్తుంచుకోండి, మీ పార్టీ నాశనం అయ్యే రోజు ముందు ఉంది. మీరు అనేక విధాలుగా మీరు కుంచించి మీ పార్టీ నాశనం అయిపోతుంది. అమరావతి రైతులు ఉసురు కూడా మీకు తగులుతుందని తెలియజేస్తున్నాం. బిల్డ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్. రాష్ట్ర ప్రజలకు మీ అందరి విజ్ఞప్తి, అమరావతిలో జరిగే ప్రతి అంశాన్ని అమరావతి గళం యూట్యూబ్ ఛానల్ వాళ్ళు పెట్టడం జరిగింది. దయచేసి ఈ అమరావతి గళం ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసి అమరావతిలో జరిగే ప్రతి విషయం మినిట్ టు మినిట్ వీళ్ళు లైవ్ ఇస్తున్నారు. దయచేసి మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసి అమరావతిలో ఉన్న ప్రతి విషయం తెలుసుకోవాలని తెలియజేస్తున్నాం. జై అమరావతి, బిల్డ్ అమరావతి.